మూలం గురు స్వరూపం అన్నారు, మోక్షానికి మూలం గురు కృప అన్నారు. కాబట్టి ఆ గురువు యొక్క మరి ఆశీస్సులతో గురువు వారధిగా ఎంచుకొని ఆ భగవంతుని దర్శించే ఒక సద్భాగ్యం ఇక్కడ మనకు కలుగుతుందన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే గురుదేవో భవ అన్నారు, మరి గురువు అనేవాడు దేవునితో సమానం. ఎందుకంటే ఆ దేవుణ్ణి మనం సాక్షాత్కరింపజేస్తాడు కాబట్టి. మరి అలాంటి గురువుని మనం జాగ్రత్త మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమ్ముకుంటూ మరి వారు చేస్తున్న బోధనలు వింటూ మరి తద్వారా మరి లోక కళ్యాణానికి మనం కూడా మన వంతు పాత్రను మనం పోషించాలని చెప్పి మనం గమనించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఏది ఏమైనా మరి మానవ సేవే మాతృ సేవ అన్నారు. మరి మానవులంతా ఒక్కటైన సిద్ధాంతం ఏర్పడిన ఈ పీఠం మరి రాబోయే కాలంలో కూడా మరి ఉజ్వలంగా ఎదగాలని, మరి ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నారన్న సత్యాన్ని మనం గమనించాలని, ప్రతి మనిషి సమానమైన విషయాన్ని కూడా గౌరవించాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ భాగ్యం కలిగించిన మరి గురుదేవులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎడిషనల్ జాయింట్ కలెక్టర్ గారు చాలా చక్కటి రహస్యాలు మనకు తెలియజేశారు. మా పేటానికి మంచి అనుభవం అండి. కాకినాడలో జరిగిన మీటింగ్లో చెప్పారు శ్రీ రామారావు గారు, ఈర్ష అనేటువంటి పనికిరాదు, అసూయ అనేటువంటి పనికిరాదని పీఠం బోధించేటటువంటి విషయాలు, సర్వే జన సుఖనోభవంతో అనేటువంటి ఈ పీఠంలో సహాయం చేసే చేతులు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి ఆయన మనల్ని మెచ్చుకోవడం జరిగింది. పీఠం అభివృద్ధికి మీరు కృషి చేయాలి అని చెప్పి మనందరినీ కూడా చెప్పారు. మరి ఆ పీఠం అభివృద్ధి మనందరికీ తెలుసు. ఈ పీఠం ప్రస్తుతం మనం చేయవలసిన అభివృద్ధి ఏమిటనేది నూతన ఆశ్రమ నిర్మాణం. అదేవిధంగా ఈ పీఠం పేద ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పీఠంగా ఈ పీఠాన్ని అభివర్ణించారు. సేవలు అందించడం ఆనందదాయకం అని చెప్పారు. గురుదేవోభవ అనేటువంటి విధానంలో గురువే దైవంగా భావించి మనం నడుచుకోవాలని చెప్పి చక్కటి విషయాలు తెలియజేసినటువంటి శ్రీ బి రామారావు గారికి మన పీఠం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉమ్రాళేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మనం నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో ఈ రోజున వారిని చీరల పంపిణీ కార్యక్రమం వారిని వారి శ్రీమతి గారిని కూడా ఇక్కడ వేదిక దగ్గర వారి చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వర్తించవలసిందిగా పేదవారికి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన దాట్ల వరలక్ష్మి గారు వేదిక దగ్గర రావాలి. ఒకసారి వేదిక దగ్గర రావాలి. సాయి గారు పేర్లు చదవండి. అక్కడ ఒక మైక్ తీసుకోండి బాబు. రవి గారు మీరైనా చదవండి. లేదు అమ్మా, అడిషనల్ జాయింట్ కలెక్టర్ శ్రీ బి రామారావు గారు వారి శ్రీమతి గారి చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అమ్మా త్వరగా రావాలి, పేర్లు ఇవ్వండి. సాయి గారు త్వరగా రమ్మనండి.